సీఎం కేసీఆర్ కు అందరినీ వాడుకుని వదిలేయడం కామనని మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఆయనకు బుద్ధి చెప్పకపోతే నష్టపోతామన్నారు. మునుగోడులో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన రాజగోపాల్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ నట్టెట్ట ముంచారన్నారు. అవినీతి సొమ్మితో గెలవాలనుకునే వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు చెప్పాలన్నారు. ఇక మంత్రి కేటీఆర్ కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ బిడ్డ బండి సంచయ్ యాదాద్రి ప్రమాణం చేస్తే గుడిని సంప్రోక్షణ ఏంటి అని ప్రశ్నించారు. కొట్లాడినా ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి అహంకారంతో మన 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే పెద్ద గడబడి చేస్తారని చెప్పి 12 మంది ఎమ్మెల్యేలు కొనకపోయినా లేదా? ఆయన 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఈ 18 మందిలోకి వెళ్ళి 12 మంది ఎందుకు తీసుకుపోయింది తెలుసా? అమ్మో, ఇది 18 మంది అయితే లొల్లు ఎక్కువ పెడతారు, వీళ్ళ నోరు మూపియాలే, వీళ్ళకు ఇండ్లు ఇవ్వ, బడులియా, నేను సిద్దిపేట సిరిసిల్లా తీసుకుపోతా, లక్షల కోట్లు దోసుకుంటా, నన్ను అడిగేటోడు ఉండొద్దు అని చెప్పేసి 18 మందిలోకి వెళ్ళి 12 మంది కొనుక్కున్నారు. అవునాడా? మరి ఆరుగురం కొట్లాడినాం. లాస్ట్కి ఏం చేసినంటే ఇక నేను ఇంకా సంవత్సరం ఉంది, ఎర్రగండ్ల పెళ్లి ప్రజలకు వచ్చినా ఏం చేస్తా? సీనింటికి వచ్చిపోయినా, అలా అమ్మ చనిపోయినప్పుడు ఒకసారి గుడికి ఏదో రమ్మంటే వచ్చిపోయినా, ఇంకొకసారి వచ్చిపోయినా, ఉట్టిగా ఊరుదిరుతుంది. కానీ అభివృద్ధి ఏది? మాల్ మర్రిగూడెం రోడ్డు ఆ 3 కిలోమీటర్లు చేయమంటే చేసిందా? ఆ 2 ఏళ్ల రోడ్డు, ఆ గిత్తత రోడ్డు గురించి ఎన్నిసార్లు అడిగినా నేను? సీన్ ముందర మాట్లాడినా, ప్రశాంత్ రెడ్డి ఆర్ అండ్ బి మినిస్టర్ రోడ్ల శాఖకు మాట్లాడినా, అరే కాంట్రాక్టర్ నడితే నేను చెయ్యా అంటుండు, బిల్లులు లేవంటుండు, దివాలు తీసినట్టుండు. ఒక్క డెవలప్మెంట్ అనేది 0. మీ ఊర్లో ఏమైనా డెవలప్మెంట్ అయిందా? మీకేమైనా ఇండ్లు గిట్లు వచ్చినాయా? మరి కూడా హాస్పిటల్ ఆ దాకా ఓపెన్ అయిందా? అరే 3.5 ఏళ్ళు కట్టి కంప్లీట్ అయ్యి ఎందుకు ఓపెన్ చేస్తలేరు? మన పేదోళ్ళకు రోగం వస్తే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలు అయితలేవు. మరి పేదోళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద లేదా? మరి 8 ఏళ్ళ బడులు లేవా, దవాఖానా లేవా, రోడ్లు లేవా, ఇండ్లు లేవా, ఉద్యోగాలు లేవా? మరి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? కేసీఆర్ కుటుంబం కోసమా? మన కోసం కాదా? అంటే భయం లేదు, అడిగేటోళ్ళు లేకనేగా, అవునా కాదా? కేసీఆర్ ఏమనుకుంటున్నంటే నేను వీళ్ళందరు బానిసలు, నా రాజకుటుంబం, నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి కేటీఆర్, ఈ తెలంగాణ అంటే నాది, వీళ్లకు